నిన్ను నీవే ప్రోత్సహించుకోవాలి. నెంబర్ వన్, నిన్ను నీవే ప్రోత్సహించుకున్నట. ఇది మొట్టమొదటి మనకు కావాలి. ఎవరిని ఎంకరేజ్ చేసుకోవాలంటే నిన్ను నీవే ఎంకరేజ్ చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకంలో ఏ మనిషి ఎప్పుడు కూడా నిన్ను ఎంకరేజ్ చేస్తాడు, ఏం పర్వాలేదు అని ప్రోత్సహిస్తాడని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. 90% మంది ప్రజలు ఎప్పుడు చూసినా నిరాశపరిచేవారినే మనం సమాజంలో చూస్తాం. కారణం ఏంటంటే, నీ అభివృద్ధిని నీ తోటి మనుషులు బయటకైతే మాట్లాడతారు, కానీ ఎప్పుడు కూడా వారి మనసులో ఎప్పుడు కూడా దాన్ని సంతోషించలేని వారిగా చూస్తారు. కొంతమంది ఏమంటారు తెలుసా, భయ్యా నీకు గాను ఉద్యోగం వచ్చిందంటే మొట్టమొదట ఆనందించేది నేనే అని అంటాడు. నీకు ఉద్యోగం వచ్చిందనుకోండి, మొట్టమొదటి నీ గురించి మాట్లాడకుండా వేరే చెడ్డగా మాట్లాడి కూడా ఆడే అవుతాడు. అక్కడికి ఉద్యోగం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారండి, వేరే కథలు ఉన్నాయిలేండి అని అంటాడు. ఎందుకోసం తెలుసా, లోపల కుళ్ళుకుంటాడు. అందుకోసం అని చెప్పి మనుషుల దగ్గర నుంచి మనం ఎప్పుడూ కూడా ప్రోత్సాహాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందుకని ఈరోజు నేను చెప్తుంది ఏంటంటే, నిన్ను నీవే ప్రోత్సహించుకోవాలి. సో అలా అంటే కొంతమంది అనుకోవచ్చు, చాలామంది అలా ప్రోత్సహించుకుంటారండి, నేను కూడా ప్రోత్సహించుకుంటాను అని అనుకోవచ్చు. కానీ బైబిల్లో ఏం చెప్తుందంటే, తన్ను తాను ప్రోత్సహించుకున్నవాడు ఒక్కడునూ లేడు అని అన్నాడు. యెషయా గ్రంథం ఒకసారి చూడండి, 64:7, Isaiah 64:7 రెండో భాగాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. నిన్ను ఆధారము చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకొని వాడు ఒకడునూ లేకపోయాను. చూసారండి ఏమనుంది, తన్ను తాను ప్రోత్సాహపరుచుకొని వాడు ఒకడునూ లేకపోయాను. చూడండి, మనల్ని మనం ప్రోత్సహించుకున్నట అనే దాంట్లో ఒక్కడు లేడు అని ఇక్కడ బైబిల్లో. ఈ మాట అన్నప్పుడు మనకు అనిపించవచ్చు, లేకపోవడం ఏంటండి, చాలామంది ఉన్నారండి తను తాను ప్రోత్సహించుకునేవారు, నేనే ఉన్నాను కదా అని మీకు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన ఒక మెయిన్ లైన్ ఉంది, అదేంటో తెలుసా, నిన్ను ఆధారము చేసుకున్నటకై అని అన్నాడు. అంటే ఈ లోకంలో చాలామంది తమను తాము ప్రోత్సహించుకుంటారు, కానీ దేన్ని బట్టి ప్రోత్సహించుకుంటారు అంటే, నాకు వెనకాతల ఆస్తి ఉంది, నాకు ఈ స్థలం పోతే ఇంకొక స్థలం ఉంది, ఈ 100,000 పోతే ఇంకా 10 లక్షలు ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉంది, రిటైర్ అయిపోతే పెన్షన్ వస్తుంది, నాకు 2 లక్షలు రెంట్ వస్తుంది, నాకు ఇన్కమ్ వస్తుంది, నా చేతిలో స్కిల్స్ ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్ళినా సరే బ్రతికేయగలను, ఈ విధంగా ప్రోత్సహించుకుంటారు. ఓకే ఇక్కడ పని లేకపోతే ఇంకొక దగ్గర అని అనేక రకాలుగా ఇలా ప్రోత్సహించుకునేవారు అనేక మంది ఉంటారు. ఆ ప్రోత్సాహాన్ని గురించి నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి తన ధనాన్ని బట్టి ప్రోత్సహించుకుంటే తన్ను తాను, లేకపోతే తన ఉద్యోగాన్ని బట్టి, తన ఆరోగ్యాన్ని బట్టి, తన ప్రొఫెషన్ బట్టి, తన స్కిల్స్ని బట్టి, తనకు వచ్చే ఇన్కమ్ను బట్టి తన్ను తాను ప్రోత్సహించుకుంటే ఆ ప్రోత్సాహం ఎక్కువ కాలం ఉండదు. కనుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, నిన్ను ఆధారము చేసుకున్నట్టుకై తన్ను తాను ప్రోత్సాహపరచుకున్నవాడు ఒక్కడును లేకపోయాను. అంటే మనల్ని మనం ప్రోత్సహించుకోవాలంటే దానికి ఒక బేస్ ఉండాలి, ఆ బేస్ దేవుడై ఉండాలి. హల్లెలూయా. నిన్ను నీవు ప్రోత్సహించుకోవడానికి గల కారణం ఏమై ఉండాలంటే, దేవుడు నాకున్నాడు అని నువ్వు ప్రోత్సహించుకుంటే ఆ ప్రోత్సాహం వల్ల నీకు విజయం కలుగుతుంది. ఆ ప్రోత్సాహం నిన్ను గమ్యం వైపుకు నడిపిస్తుంది. ఆ ప్రోత్సాహం నిన్ను ఆశీర్వదిస్తుంది. అందుకోసమని మనల్ని మనం ప్రోత్సహించుకోవడం అంటే మనకున్న ప్రొఫెషన్ బట్టో, ఆస్తిని బట్టో, అంతస్తుని బట్టో అయితే అవి ఈరోజు ఉంటాయి రేపు పోతాయి, కానీ దేవుడిని బట్టి నిన్ను నీవు ప్రోత్సహించుకుంటే అది ఎప్పటికీ కూడా తొలగిపోయిందిగా ఉంటుంది. ఈ రోజున నిన్ను నీవు దేన్ని బట్టి ఎంకరేజ్ చేసుకున్నావు, నువ్వు కలిగి ఉన్న దేవుని బట్టి నిన్ను నీవు ప్రోత్సహించుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? అంతకంటే శ్రేష్టమైన జీవితం ఇంకొకటి లేదని మనం తెలుసుకోవాలి. బైబిల్లో అనేక మంది భక్తుల్ని మనం చూస్తే వారు దేవుడిని బట్టి తమ్ము తాము ప్రోత్సహించుకున్నారు. వారందరినీ దేవుడు రాజరికాన్ని అనుభవించేలా దేవుడు చేశాడు. ఎవరైతే దేవుడిని బట్టి తమను తాము ప్రోత్సహించుకున్నారో వారెవరూ కూడా ఓడిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడలేము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడైతే దేవుడిని బట్టి మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటారో ఆ ఎంకరేజ్మెంట్ సూపర్, దానివల్ల 100% సక్సెస్ వస్తుంది, దానివల్ల విజయపదంలో నువ్వు నడుస్తావు. అందుకోసం అని చెప్పి బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. నీకు సహాయం ఎవరంటే దేవుడు అని నువ్వు ఎప్పుడైతే ఆధారపడుతున్నావో, దాన్ని బట్టి ఎంకరేజ్ చేసుకుంటున్నావో అది నీ జీవితానికి గొప్ప విలువనిస్తుంది. బైబిల్లో ఎంతమంది వారికి బాధ కలిగినప్పుడు, వారు కృంగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, వారిని పట్టించుకోలేని వారి పరిస్థితి వచ్చినప్పుడు, ఇంకా నాకు చావే అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారందరూ కూడా దేవుణ్ణి బట్టి తమను తాము ప్రోత్సహించుకొని జీవితంలో గొప్ప వాటిని చేపట్టగలిగారు. కనుక ఈ రోజున మనల్ని మనుషులు ప్రోత్సహించరు గనక మనలను మనమే ప్రోత్సహించుకోవాలి. అయితే మనం ప్రోత్సహించుకోవడానికి దేన్ని ఆధారం చేసుకొని మనం ప్రోత్సాహం చేసుకోవాలి అంటే, మన దేవుణ్ణి బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. కోరహు కుమారుల గురించి మీరు బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే, కోరహు కుమారులకి మరణం వెంటాడుతున్న సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఎంతో బాధతో చివరికి వారికి
వారికి డిస్కరేజ్మెంట్, నిరాశ అనేది వారి జీవితంలోకి వచ్చేసింది. ఆ సమయంలో తమను తాము ఎలా ప్రోత్సహించుకున్నారో తెలుసా? వాళ్ళని వారే ప్రోత్సహించుకున్నారు. చూడండి ఒకసారి ఏమనుందో, 42వ కీర్తన 5వ వచనం, Psalm 42:5, నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు. ప్రాణమా, ఎందుకే కృంగిపోతున్నావు? ఎందుకే నిరాశపడుతున్నావు? నీకెవరు లేరని నువ్వు అనుకుంటున్నావా? అంత తొందరగా నువ్వు ఎందుకు తొందరపడిపోతున్నావే ప్రాణమా? నీకెవరు లేరని అనుకుంటున్నావా? దేవుని యందు నిరీక్షించుము. కమాన్ ప్రాణమా, నిరాశపడకే అని చెప్పి దేవుణ్ణి బట్టి తన్ను తాను ప్రోత్సహించుకుంటున్నాడు. ఎంత గొప్ప జీవితం, ఎంత ధైర్యాన్నిచ్చేటువంటి మాటలు. నా ప్రాణమా కృంగి ఉన్నావా? నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపించినప్పుడు మనం చాలా కృంగిపోతూ ఉంటాం, నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అదే పరిస్థితి కోరహు కుమారులు కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఎంత చక్కగా, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ఇది మనల్ని మనం ప్రోత్సహించుకోవడం అంటే, మనం కలిగి ఉన్న దేవుడిని బట్టి మనం ప్రోత్సహించుకోవాలి కదండి. నా ప్రాణమా ఎలా కృంగి ఉన్నావు. కనుక ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నిన్ను నీవే ప్రోత్సహించుకోవాలి. నిన్ను ప్రోత్సహించుకోవడానికి నీ దేవుడిని నువ్వు ఆధారం చేసుకోవాలి. దేవుడిని ఆధారం చేసుకోవడం అంటే ఏంటంటే 100% మన జీవితంలో విజయ పదంలో నడవడమని మనం తెలుసుకోవాలి. దావీదును రాళ్లతో కొట్టి చంపాలని అందరూ అనుకుంటున్న సమయంలో దావీదు వెంటనే తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు. ఏమని ప్రోత్సహించుకున్నాడు తెలుసా? చూడండి ఒకసారి 1 సమూయేలు 30:6. First Samuel 30:6, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అందరూ రాళ్ళు వేసి చంపేద్దామని అనుకుంటున్నప్పుడు ఎంత నిరాశ, ఇంకా నాకు చావే అన్నటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో దావీదు దేన్ని బట్టి తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు అంటే దేవుని బట్టి అనే మాటను గుర్తుంచుకోండి. దావీదు తన్ను తాను ఎందుకు ఎంకరేజ్ చేసుకోగలిగాడంటే తాను కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు. అంతేగాని కమాన్ ప్రాణమా, నీకేంటే, ఒకప్పుడు గొల్లియాతుని చీల్చేశావు, సింహాన్ని కూల్చేసి చంపేశావు, నేను ఎలుగుబంటిని చంపేశావు, నీకేంటి కమాన్ అని చెప్పి తన్ను తాను ప్రోత్సహించుకోలేను. దావీదు తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొనెను. అందరూ చంపేద్దాం అని అనుకుంటున్న సమయంలో తన్ను తాను ఎలా ప్రోత్సహించుకున్నాడంటే దేవుణ్ణి బట్టి ప్రోత్సహించుకున్నాడు. దావీదు భక్తుని యొక్క జీవితం అంతా మనం చూసినట్లయితే తన జీవితంలో ఎప్పుడూ యుద్ధాలు, పోరాటాలు ఒక రాజుగా తను ఎదుర్కోవాల్సి వచ్చింది. కనుక ఆ పోరాటాలన్నింటిలో దావీదు గెలవడానికి గల కారణం ఏంటంటే, ప్రతిసారి తన జీవితంలో నిరాశ ఎదురైనప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకునే మాట్లాడాడు. మీరు చూసినట్లయితే 18వ కీర్తన 29వ వచనం ఒకసారి చూడండి, ఏమన్నాడు తెలుసా? నేను దాటుతాను, కానీ దేన్ని బట్టి దాటుతాను అంటే నా దేవుని సహాయం వలన నేను ప్రాకారమును దాటుదును. ఎస్, ఇది మన జీవితంలో కావాలి. పౌలు భక్తుడు కూడా తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు. ఎలా ప్రోత్సహించుకున్నాడు? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అని తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు. మరి మనల్ని మనం ఈ విధంగా ప్రోత్సహించుకుంటున్నామా? మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. దేన్ని బట్టి అంటే మన దేవుణ్ణి బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. అందుకనే వారు దేవుణ్ణి బట్టి వారిని ప్రోత్సహించుకున్నారు. పౌలు భక్తుడు బయటకు వెళ్తే అనేకమైన అద్భుతాలు జరిగేవి. పౌలు భక్తుని యొక్క నడికట్లు ముట్టుకుంటే స్వస్థత వచ్చేది. పౌలు భక్తుని యొక్క నీడ పడితే అనేక మంది స్వస్థత పొందుతూ ఉండేవారు. కానీ అతనికి శరీరంలో ముళ్ళు, ఒక బలహీనత. దాంతో ఇంటికి రాగానే పౌలు భక్తుతో సాతాను నిరాశ కలిగించే మాటలు మాట్లాడడం మొదలు పెట్టేవాడు. అయ్యో పౌలు, నీకేంటయ్యా ఈ కష్టం? నువ్వు బయటకు వెళ్తే అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, కానీ అయ్యో నీకే బలహీనత, నువ్వు బలహీనుడివి అని చెప్పి నిరాశ కలిగించే మాటలు మాట్లాడుతున్నప్పుడు పౌలు భక్తుడు ఎలా తను తాను ప్రోత్సహించుకున్నాడు తెలుసా? నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనో అని తను తాను ప్రోత్సహించుకున్నాడు. మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. దేన్ని బట్టి అంటే మనం కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. సో ఒక దావీదైనా, కోరహు కుమారులైనా, లేకపోతే ఇప్పుడు మనం చూసుకున్న పౌలు భక్తుడు లాంటి వారైనా, వీరందరూ దేన్ని బట్టి తమను తాము ప్రోత్సహించుకోగలిగారు, దేన్ని బట్టి వారి జీవితంలో విజయపథంలో నడవగలిగారు, కష్టం వచ్చినా సరే నిలవగలిగారు అంటే దేవునిని బట్టి తమను తాము ప్రోత్సహించుకున్నారు. మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని బట్టి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. మన జీవితంలో మనకి ఎక్కడి నుంచి ప్రోత్సాహం రాదు, మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. అయితే అది దేవుని బట్టి అయి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజు నుంచి అన్న ఒక మంచి పాఠం నేర్చుకుందామా? మనల్ని మనం ప్రోత్సహించుకోవడానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకుందామా? దేవుడు మరలా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మన దేవుడిలా ప్రోత్సహించే వారి విషయంలో ఏ ఒక్కరు కూడా ఉండండి. దేవుడు కృంగిపోయిన వారిని, పడిపోయిన వారిని అందరినీ ఆయన ప్రోత్సహిస్తాడు. అందుకని దేవుణ్ణి బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. నాకేంటి, నా దేవుడు ఉన్నాడు, ఏ వ్యక్తి ప్రోత్సహించకపోయినా నా బలవంతుడైన దేవుడు నన్ను ప్రోత్సహిస్తాడు అనేటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి.
ఒకరోజున యేసుక్రీస్తు ప్రభు నీటిపై నడుచుకుంటా సముద్రం మీద నడుచుకుంటా వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే సడన్గా శిష్యులందరూ చూసి భయపడిపోయి భూతం భూతం దయ్యం అని చెప్పి భయపడిపోతుంటే యేసయ్య దగ్గరికి వచ్చి భయపడకండి నేనే అని చెప్పి ఆయన అన్నాడు. వావ్, యేసయ్య నీతి మీద నడుచుకుంటా వచ్చేస్తున్నావా అని వెంటనే పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీవే అయితే నేను కూడా నీటి మీద నడుస్తాను ప్రభు అన్నాడు. వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నో, అది నీ వల్ల కాదు, అది నేను ఒక్కడనే అలా నడవగలను, కానీ యూ కాంట్, నువ్వు నడవలేవు, నీ వల్ల కాదు, సాధ్యం కాదు అని అన్నాడా? అలా అనలేదు. ఎస్ యూ క్యాన్, కమ్ రా నడు అని చెప్పి అన్నాడు. చూసారండి ఎంత గొప్పగా ప్రోత్సహించాడు యేసయ్య. నీటి మీద నడవడం అనేది మనిషికి సాధ్యమా? ఇంపాసిబుల్. కానీ ప్రభువు దగ్గరికి వచ్చింది, ప్రభువా నేను నీటి మీద నడవనా అని పర్మిషన్ తీసుకున్నప్పుడు దేవుడు అన్నాడు ఎస్ యు కెన్ కమ్ ఆన్ అన్నప్పుడు ఆధారం లేని చోట పేతురు నడవగలిగాడు. అప్పటి వరకు పేతురు ఏదైతే చేయలేడో దాన్ని దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రోత్సాహంతో ఆ నీటి మీద పేతురు అడుగులు వేసి ప్రభువు దగ్గరికి వెళ్ళగలిగాడు. మన జీవితంలో కూడా అంతే. నీకు ఎక్కడ ఆధారం లేకపోయినా ఎంత నిరాశ కలిగించే విషయమైనా ఒక్కసారి ప్రభు వైపు చూడు, కమాన్ అని చెప్పి ఆయన తన చెయ్యి అందించి నిన్ను ఆయన ఆధారం లేని చోట నడిపిస్తాడు. ఎప్పుడు కూడా యేసయ్య ఏ వ్యక్తిని కూడా నిరాశపరిచినట్లుగా మనం చూడం. మనుషులు ఎంత నిరాశపరుస్తారో మన దేవుడు అంతగా మనల్ని ప్రోత్సాహపరిచే దేవుడు. బైబిల్ ఏమనుందో తెలుసా? పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు అని చెప్పి భయపడకము అని ఏమన్నాడు తెలుసా? చూడండి ఒక్కసారి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14-15 వచనాలు. పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడుకుడి. 15 వచనం చూడండి. కక్కులు పెట్టబడి పదున గల క్రొత్తదైన నురిపిడిమ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. ఎన్ని మాటలు ప్రభు ఇక్కడ చెప్పాడు, ఎంత ప్రోత్సాహం ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి. పురుగు వంటి యాకోబు ఇస్రాయేల్ జనాంగాన్ని గురించి ఆయన చెప్తూ, ఓ యాకోబు, యాకోబు తను తాను గురించి ఏమనుకుంటుందంటే నేను పురుగును అని అనుకుంటుంది. పురుగు వంటి యాకోబు అని ఆయన పిలిచాడు. పురుగు అంటే పురుగును ఎవరైనా పురుగు కనబడగానే ఏం చేస్తారు చెప్పండి? పురుగు కింద ఇలా వెళ్ళిపోతూ ఉంటే చిన్న పురుగు ఏం చేస్తారు? అది మన జోలికి రాకపోయినా ఆటోమేటిక్గా మన జోలితో దాన్ని తొక్కేస్తాం, అంతే కదండి. వెంటనే దాన్ని ఒకసారి సంయమని లాగి దాన్ని నలిపేస్తాం. అంటే పురుగు అంటే అందరూ నలిపేస్తారు. అందుకని అంటున్నాడు, నలిగిపోయే ఓ పురుగా అని అంటూ ఏమంటున్నాడు తెలుసా? కక్కులు పెట్టబడిన పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, కొండలను పొట్టువలే చేసేదవు అని చెప్పి ఇక్కడ అన్నాడు. నువ్వు పిండి చేసేస్తావు అని అన్నాడు. ఓ నలిగిపోయే పురుగా నేను ఎలా చేస్తానంటే పర్వతాన్ని పిండి చేసేసేలాన్ని మారుస్తాను అంటున్నాడు. ఒక పురుగు దాని ముందు పెద్ద పర్వతం ఉంటే ఆ పర్వతాన్ని పొడి చేసేసేలా అంత సామర్థ్యాన్ని ఇస్తానంటే అది ఎంత గొప్ప ప్రోత్సాహం ఒకసారి ఆలోచించండి. ఒక పురుగు జీవితంలో అది ఊహకు అందుతుందా? ఒక పురుగు పర్వతాన్ని గుండ చేయగలదా, పొడి చేయగలదా? చేయలేదు. కానీ దేవుడు ఎంత ప్రోత్సాహమిస్తున్నాడంటే, పురుగు వంటి యాకోబు ఓ నలిగిపోయే పురుగా నిన్ను నలిపేసే ఆయుధంగా మారుస్తాను. అది దేవుడు మనకిచ్చేటువంటి ప్రోత్సాహం. అంటే దేవుడు ఎటువంటి ప్రోత్సాహం ఇస్తాడంటే మన ఊహకు అందని, మన జీవితంలో కలలో కూడా ఊహించుకోవడానికి వీల్లేనంత గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఆ స్థానంలో ఆయన నిన్ను నిలబెట్టగలిగే శక్తి గలవాడు కనుక ఆయన అటువంటి ప్రోత్సాహాన్ని మనకిస్తాడు. ఈ ప్రోత్సాహాన్ని తీసుకున్న అనేక మంది దేవుని కోసం గొప్ప వాటిని చేపట్టగలిగారు. ఈ రోజున నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, ఆకలితో ఉన్నావేమో, అవమానాలతో ఉన్నావు, బాధలతో ఉండి ఎంతో హృదయం గాయపడి నాకు ప్రోత్సహించేవారు లేరు ప్రభా అని ఎక్కడో ఏ మూల నుంచో ఈ రోజున లైవ్లో కూడా నువ్వు చూస్తున్నావేమో, ఎక్కడున్నా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిన్ను నీవు ప్రోత్సహించుకోవాలి. నిన్ను ప్రోత్సహించడానికి దేవుడు ఉన్నాడనే సంగతిని గుర్తుంచుకోవాలి. మన దేవుడు మనల్ని ప్రోత్సహించాడంటే మన జీవితం మారిపోతుందనే సంగతి తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి, సహోదర, ప్రభుతో చెప్పండి, ప్రభా ఈ రోజున నన్ను నీవు ప్రోత్సహించినందుకు నీకు వందనాలు. నీవిచ్చిన ప్రోత్సాహంతో ఈ రోజు నుంచి నేను అడుగులు వేస్తాను ప్రభా. ఎంతో బాధలో ఉన్నాను, ఎంతో నలిగిపోయి ఉన్నాను, ఎంతో కృంగిపోయి ఉన్నాను, భవిష్యత్తును గురించిన ఎన్నో భయాలతో నేనున్నాను. కానీ ఈ రోజున నువ్వు నాతో మాట్లాడేవయ్యా, నన్ను నేను ఎలా ప్రోత్సహించుకోవాలో నాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. ఈ రోజు నుంచి నేను కృంగిపోను ప్రభా, కృంగిపోతే చచ్చిపోతాను, కృంగిపోతే ఓడిపోతాను, కృంగిపోతే కణానులో అడుగు పెట్టలేనని నాకు తెలిసిపోయింది ప్రభువా. ఈరోజు నుంచి ఏ పరిస్థితికి కృంగిపోను ప్రభువా, ధైర్యంగా ఎదుర్కొంటాను. పరిస్థితులన్నింటినీ కూడా ఆశీర్వాదకరంగా నీ సహాయంతో నీ చిత్తానుసారంగా మలుచుకుంటాను అని ప్రభుతో చెప్పండి.
ప్రేమ గల మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు. లైవ్లో చూస్తున్న వారితో, ఇక్కడ ప్రత్యక్షంగా ఆరాధిస్తున్న వారితో, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ నామమునకే మహిమ కలుగునుగాక. ప్రభా, నీలా ప్రోత్సహించే వారి విశ్వంలో ఎక్కడ మాకు దొరకరు ప్రభా. నువ్వెంతగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నావు ప్రభా. నువ్వు పొడి పొడి మాటలు చెప్పే దేవుడు కాదు ప్రభా. నువ్వు మంచి దేవుడు, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, శూన్యంలో మా కొరకు దేన్నన్నా సృష్టించగలిగే దేవుడు. అటువంటి నీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్.